స్పెషల్ డిస్కషన్. L7 రేపు రిలీజ్ అవుతోంది. సో ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూ సందర్భంగా మనతో స్టూడియోలో ఉన్నారు హీరో అరవింద్ అని చెప్పాలా లేకపోతే ఓకే రెడ్డి, అండ్ నెక్స్ట్ ఓబుల్ సుబ్బారెడ్డి గారు నిర్మాత. సో వారితో మాట్లాడదాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్, నమస్కారం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను. సినిమా అంటే ఇప్పుడు రేపు రిలీజ్ అంటే యూజువల్లీ టెన్షన్ గా ఉంటారు. ఎగ్జామ్ బాగా చదువుకుంటే టెన్షన్ తక్కువ ఉంటుంది కదా, అలా బాగా సినిమా చేసాం, టెన్షన్ చాలా తక్కువ ఉంది. ఓకే, మరి మీకు ఎలా అనిపిస్తుంది యాజ్ ఎ ప్రొడ్యూసర్? ఎస్, మేడం, సినిమా చూసాము నేను, ఇప్పటికి 2 సార్లు చూశాను, రాత్రి కూడా ఒక షో చూశాము, సూపర్ హిట్ సినిమా. సో సూపర్ హిట్ సినిమా వచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటామో క్లియర్ క్లారిటీగా ఉన్నాము. ఆల్రెడీ భోజ్పురిలో మీకు ప్రొడక్షన్ ఉంది కాబట్టి ఆ టెన్షన్ అంత ఉండదేమో. లేదు, ఫస్ట్ మూవీ కాదు కాబట్టి 7th మూవీ మాకు ఇది. సో ఓకే, 7th మూవీ అంటున్నారు. సో L7 ఏమంటా ఉందా? ఏమన్నా అలా ఏం లేదు, కోఇన్సిడెంట్ గా కలిసింది అది. బట్ 7 సినిమా 7 వేరు, సినిమా కాన్సెప్ట్ వేరు. అసలు L7 అంటే ఏంటండి? 7 మీన్స్ మీరు యామిని గారు 7 కొండలు 7 అడుగులు ఇలా 7 కి చాలా ప్రాముఖ్యత ఉంటది కాబట్టి అలా. అలా కాకపోయినా మా ట్రైలర్ లో చెప్పాము మేము ఆడియన్స్ కి, మనిషిన పోలిన మనుషులు 7 మెంబర్స్ ఉంటారు. వీళ్ళల్లో ఏ ఇద్దరు ఒకే రాశి ఒకే నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎదురైతే ఏమవుతుంది అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా వస్తుంది. సో ఆ 7 కి సంబంధించిన ఇది అలాంటి 7 అండి. ఎల్ కి 7, ఇప్పుడు ఎల్ మీరు తిరిగేస్తే 7, ఇట్స్ ఎ సిమెట్రిక్ నమ్, ఇల్యూమినాటి అంటారు. సో యాక్చువల్ గా మేము పేరు ఇలా పెట్టింటాం అప్పుడు L7 అని, బట్ ఆ ఎల్ అండి అది. సో ఎల్ కూడా 7 కి సంబంధం ఏంటి అన్నది ఫిల్మ్. ఓకే, అదిత్ గారు, సో మరి మీరు ఆల్రెడీ జూనిలియా గారితో కూడా వర్క్ చేస్తున్నారు, అండ్ రీసెంట్ గా ధనుష్ గారితో. సో ఎలా అనిపిస్తుంది అసలు తెలుగులో డైరెక్ట్ గా చేస్తున్నారుగా ఇవన్నీ, మనకి తమిళ నుంచి తెలుగులోకి డబ్ అయినవి, సో మరి డైరెక్ట్ తెలుగు మూవీ ఎలా? నవమన్ మధురు వాజ్ అ డబ్ ఫిల్మ్ అండి, కానీ దాని ముందు నేను 3 సినిమాలు స్ట్రైట్ ఫిల్మ్స్ చేశాను. ఇప్పుడు కథ జనిలతో చేసిన గుణం గంగరాజ్ గారు స్ట్రైట్ ఫిల్మ్, మధ్యలో శ్రీహరి గారి ప్రొడక్షన్ లో వీకెండ్ లో ఉన్న సినిమా, అంటే మధ్యలో గ్యాప్ కూడా వచ్చింది. గ్యాప్ ఇచ్చానండి. చాలా మంది అడిగేది ఎందుకు గ్యాప్ అని అడుగుతున్నారు. నాకు కూడా యాక్చువల్లీ ఆయనకు కాదు, నాకు కూడా 7th ఫిల్మ్, 7th రిలీజ్, అది 7th స్ట్రైట్ రిలీజ్. సో ఇప్పుడు చాలా విషయం, నేను యాక్చువల్లీ జర్నలిజం చదువుకున్నాను అండి, జర్నలిజం అండ్ ఫోటోగ్రఫీ, కానీ స్టేజ్ పర్ఫార్మెన్స్ అది చేయడం వల్ల యాక్టర్ అయ్యాను. అది మనం నచ్చి చేస్తున్నప్పుడు స్క్రిప్ట్లు కూడా నచ్చి చేయాలి అని చెప్పి నేను చాలా రోజులు వెయిట్ చేశాను అండి. నచ్చిన సినిమాలు రాలేదు, వచ్చిన సినిమాలు పెద్దగా నచ్చలేదు. సో ఐ జస్ట్ కెప్ వెయిటింగ్, అండ్ ఈ రోజుకి ఇప్పుడు తెలుస్తుంది ఎవరిని అడిగినా క్వాలిటీ ఫిల్మ్స్ మాత్రమే చేస్తారన్న పేరు వచ్చింది. ఇట్స్ అ స్లో హార్డ్ రోడ్, కానీ ఐ థింక్ ఇన్ ద ఫ్యూచర్ దిస్ వర్క్స్. అబ్బాయి చేసే సినిమా బాగుంటుంది అన్నది, అండ్ ఇంకా మనం ఎక్స్పీరియన్స్తో చాలా నేర్చుకుంటాం కదండి, మరీ అంత గ్యాప్ ఇచ్చినా కూడా మంచిది కాదు, రెగ్యులర్గా చేయాలని. ఇప్పుడు నౌ ఐమ్ డూయింగ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ అండి. ఓకేనండి, ఈ డైరెక్టర్ గారి గురించి, ఇతను ముకుంద్ పాండే అండి, ఇతను డైరెక్టర్. ఇంతకుముందు ఇష్కు, గుండెజారుగల్ అంత ఇంది మనంకు స్క్రీన్ ప్లే చేశాడు, ఫస్ట్ టైం డైరెక్షన్ ఈ మూవీ. చాలా బాగుంటాయి. సో ఈ ప్రోమోస్ కటింగ్ లో కూడా తెలుస్తుంది. ఎస్ ఎస్ అండి. సో యాక్చువల్ గా అతని కథ అయితే ఏమనుకున్నాము దానికన్నా ఒక 10 టైమ్స్ బెటర్ గా ప్రెజెంటేషన్ ఉంది. స్క్రీన్ ప్లే చాలా ఇంపార్టెంట్ సినిమాకి. సో ఇతను పనిచేసింది ఆ సినిమాలకు అన్నిటికీ స్క్రీన్ ప్లే చేశాడు. సో ఆబ్వియస్లీ మా సినిమా సో ఆ బేస్డ్ దాన్ని బట్టి తీసుకున్నారు. ఓకేనండి, ఇంకా మ్యూజిక్ గురించి, చాలా బాగుంది కూడా, గ్రేట్, మంచికి వచ్చింది. ఇది జనరల్ గా రీసెంట్ గా వీళ్ళకి నేషనల్ అవార్డు వచ్చింది మా మ్యూజిక్, అరవింద్ శంకర్ అని వీళ్ళు ఇష్కులో 2 సాంగ్స్ చేశారు. మూవీ క్రెడిట్స్ లో కూడా అనూప్ రూబెన్స్ గారు మ్యూజిక్ డైరెక్టర్, అండ్ ఈ 2 సాంగ్స్ వాళ్ళకి క్రెడిట్స్ వచ్చాయి అన్నమాట. అప్పటి నుంచి మా డైరెక్టర్ గారికి బాగా పరిచయం, ముకుంద్ గారికి. ఆయన ఫిల్మ్ లో రైటర్ గా వర్క్ చేశారు. ఇంకా ఈ ఇయర్ వాళ్ళకి నేషనల్ అవార్డ్ దొరకడం జరిగింది. మా సినిమా ఏంటంటే 3 సాంగ్స్ ఉన్నాయండి, బట్ ఇట్స్ మేజర్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బేస్డ్ ఫిల్మ్. ఇప్పుడు మాట్లాడే అలాంటి థ్రిల్లర్ ఫిల్మ్స్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటే ఇంకా థ్రిల్లింగ్ గా ఫాస్ట్ గా ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ, సో దానికి మాకు ఈ మ్యూజిక్ డిపార్ట్మెంట్ వాజ్ వెరీ టఫ్ థింగ్. మాక్సిమం రోల్ వీళ్ళే చేశారు, ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ సినిమాలో చూసి, మాకు సినిమా చూసినప్పుడు కూడా చాలా లిఫ్ట్ చేశారు సినిమా. ఇన్ఫాక్ట్
నిన్న మేము షో చూసి కొత్త కొత్తగా ఉంది, మనం కళ్ళు మూసుకున్నా కానీ భయపడుతుంది. అలాగే ఉంది, అంత మంచి సౌండ్స్ ఇచ్చారు. నిన్న ఒక ఒక షో వేసామండి మేము, ఇప్పటివరకు సినిమా మేమే చూసాము. నిన్న ఫస్ట్ టైం షో వేసాం. షో వేసినప్పుడు ఒక ఒక 100 మంది చూసాం, 100 మంది, ఒక 100 మంది చూసారు. మనం ఏమైనా థీమ్ పార్క్ లో వెళ్తున్నప్పుడు ఆ రోలర్ కోస్టర్ లో కూర్చుంటే అరుస్తారు కదండి, అట్లా లోయలో వెళ్ళినప్పుడు కానీ అట్లా అరిచారు అనమాట. చాలా బాగుండింది, వి ఫెల్ట్ రియల్లీ నైస్. అసలు స్టోరీ ఏంటండి? కాదండి, నేను మీకు చెప్తాను. 7కి ఇంకోటి కూడా ఉందండి. మొత్తం సినిమా 7 రోజుల్లో జరిగే సినిమా. Day 1 to Day 7 లో అయిపోయే సినిమా. అంటే టోటల్ గా 7 డేస్ లో ఏం జరిగింది అన్న విషయం సినిమా. సో దట్ ఈస్ ఆల్సో ఎన్ L7. ఆ స్టోరీ అని చెప్తే ట్రైలర్లు ఇప్పుడు వచ్చింది కదండి మీకు. మనిషిని పొందిన మనుషులు 7 ఉంటారు. దాంట్లో ఇద్దరు ఒకే లగ్నం ఒకే రాశిలో కలిసి పుట్టిన వాళ్ళు కలిస్తే ఏమవుతుంది అన్నది ఒక లైన్. కానీ ఒక మంచి లవ్ స్టోరీతో వీవ్ చేశామండి. ఈ మధ్య లవ్ స్టోరీలు అంటే యూజువలీ లవ్ స్టోరీస్ అంటే ఒక ఫార్ములా లవ్ స్టోరీ ఉంటుంది. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసారు, అమ్మాయి అబ్బాయిని చూసారు, ఇష్టపడ్డారు, ఒక పాట ఆర్ ఏదో ఒక క్యారెక్టర్ నచ్చింది. కానీ మేము సినిమా స్టార్ట్ చేయడమే ఒక జంటతో స్టార్ట్ చేసినాం, ఒక కొత్తగా పెళ్ళైన జంట. వాళ్ళిద్దరి మధ్య ఇంటిమేసీ ఏంటి, ఈ మధ్యలో చాలామంది కపుల్స్ మార్నింగ్ ఉద్యోగానికి వెళ్తారు, సాయంకాలం రాగానే వాళ్ళ ఐప్యాడ్స్ మీద కంప్యూటర్స్ మీద లేకపోతే టీవీస్ మీద ఇంకా టైం స్పెండ్ చేస్తారు. ఎక్కువ ఇంటిమేసీ అనేది లేదు అనేది ఒక పెద్ద దేర్ వాజ్ అ హ్యూజ్ డిబేట్ ఆన్ ఇట్. దాని మీద డైరెక్టర్ గారు బేస్ చేసుకుని ఒక రొమాంటిక్ లైన్ రాశారు, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఇంటిమేసీ ఎలా ఉంటుంది అని. దాన్ని బేస్ చేసుకుని ఒక థ్రిల్లర్ రాశాను. అక్కడ నుంచి వెళ్ళే థ్రిల్లర్ ఇది సినిమా. టోటల్ గా థ్రిల్లరా లేకపోతే ఇంకేమన్నా దీనిలో కాంబినేషన్ మూవీయా, కామెడీ లాంటిది ఏమన్నా? కామెడీ కూడా ఉంది. వెన్నెల కిషోర్ గారు చాలా మంచి రోల్ ప్లే చేశారు దీనిలో. యా, అది శకలక శంకర్. వెన్నెల కిషోర్ గారు ఒక డైలాగ్ కూడా వస్తుంది, ఏదో బంగినకి తోడినకి బుక్కి కన్నెకురా అని సమ్ లాంగ్వేజ్ అది. సో చాలా మంచి ఒక 20 నిమిషాలు కామెడీ, హిలారియస్ గా ఉంటుంది కామెడీ. అట్ ది సేమ్ టైం థ్రిల్లింగ్ ఎంత ఉంటుందో అక్కడక్కడ భయపెట్టించాం కూడా. సో మొత్తం అన్ని ఒక ఫుల్ మీల్ లాంటి సినిమా. యాక్చువల్లీ కామెడీ సీన్స్ నేను ఫస్ట్ మనం చూసి తీయడం ఒకటి, మనం డబ్బింగ్ చేసినప్పుడు చూడడం ఒకటండి. కానీ నిన్న ఆడియన్స్ చూసినప్పుడు యాక్చువల్లీ తెలిసింది అది ఎంత పండిందో కామెడీ సీన్స్. నా ఫేవరెట్ సీన్స్ అడిగితే నేను కామెడీ సీన్సే చెప్తాను. మీరు డైరెక్ట్ గా చూసినప్పుడు మీరు యాక్ట్ చేసినప్పుడు మీకు అనిపించకపోయి ఉండదు, డైరెక్ట్ చూసినప్పుడు ఏమనిపించింది? డైరెక్ట్ గా చూడడం కన్నా ఆడియన్స్ నిన్న షో వేసాం కదండి, వాళ్ళు నవ్వుతున్నప్పుడు ఓ ఎంత బాగుంది యాక్చువల్లీ కామెడీ అని అప్పుడే అర్థమైంది నాకు. బాగా నవ్వారు. అండ్ మా సినిమాలో ఒక చిన్న పాప యాక్ట్ చేసిందండి, అక్షర అని చెప్పి. తన పక్కన కూర్చుని సినిమా చూస్తుంది, పక్కన వాళ్ళ అంకుల్ ఎవరో కూర్చుని ఉన్నారు. వెంటనే ఏమైనా సీన్ రాగానే పరిగెట్టుకుంటే ఆయన ఆయన ఒళ్ళో కూర్చునేది, కళ్ళు మూసిన తిరిగి కూర్చునేది. కామెడీ సీన్ రాగానే మళ్ళీ వచ్చిన పక్కన కూర్చునేది అన్నమాట. తను ఆ సీన్స్ లో లేదు, తను యాక్ట్ చేసిన సీన్స్ లో కూడా తను పారిపోయింది అన్నమాట. మంచి థ్రిల్లింగ్, ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి అది. అంటే టోటల్ గా ఆర్ఆర్ కావచ్చు అదంతా కలిపి భయపెట్టేది బాగా. యాక్చువల్లీ నేను పిల్లలు కూడా వచ్చారు మధ్యలో బయటకు వస్తున్నారు పిల్లలంతా. ఒక ఫ్యామిలీ షో కాబట్టి మేము చాలా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వచ్చారు అనమాట. అండ్ కామన్ పబ్లిక్ వాళ్ళు వాళ్ళు ఎంజాయ్ చేయడం చూస్తే మాకు ఇంకా అవి మాకు పెద్ద ప్రోత్సాహం వచ్చింది. ఈరోజు పొద్దున్న మాకు కొన్ని ప్రెస్ వాళ్ళు చూసారు, చూసి కాల్ చేశారు, సార్ సార్ బాగుంది, అసలు చాలా అన్అస్యూమింగ్ గా ఉంది, పెద్ద హంగ్ ఏం లేదు, సింపుల్ గా వచ్చారంటే అదే అండి సినిమా మాట్లాడాలి మనం. కొన్ని సినిమాలు ఎంత అండి స్లోగా వస్తాయి, పెద్ద బ్లాక్ పెద్ద బ్లాక్. అండ్ హీరోయిన్ గురించి, ఎస్ పూజా జబీర్ అండి ఈ సినిమాలో హీరోయిన్. అమ్మాయి హిందీ, అమ్మాయి హిందీ గుజరాతీ బాగా చేసిందండి సినిమాలో. బట్ ప్రమోషన్కు ఏం పెద్దగా సహకరించలేదు. మేము ఈ టైంలో ఏదో ఆఫీస్లో కూర్చొని చెక్కులు రాసుకొని ఛానల్స్ కు డబ్బులు వేయాల్సిన టైంలో మేము ప్రమోషన్ చేసుకోవాల్సిన పరిస్థితి చేసి పెట్టిందాము. సో సినిమా వర్క్ చాలా బాగా చేసింది. ఓకేనండి, ఇంకా ఎక్కడెక్కడ షూట్ చేశారు ఇదంతా? సినిమా స్క్రిప్ట్ అంటే మాక్సిమం మంచి మంచి లొకేషన్స్ ఉంటాయండి. ఏ సీన్కి ఏ లొకేషన్ కావాలనేది, కొన్ని సీన్స్ ఉంటాయి మన హైదరాబాద్లో ఇంత మంచి లొకేషన్స్ ఉన్నాయని. ఆ చిన్న పాప, ఒక 20 స్క్వేర్ కిలోమీటర్స్ ఏమి ఉండదండి, ఇట్స్ ప్లెయిన్ ల్యాండ్ అనమాట. అసలు ఒక చెట్టు కూడా ఉండదు. ఆ చిన్నపాప, ఆ చిన్నపాపను యాక్చువల్లీ నేను అడిగాను, ఏంటి బాగా చాక్లెట్స్ ఇచ్చారు ఆ సీన్స్ లో? నేను లేను అడిగితే, లేదు గ్లూకాన్ డి ఇచ్చారు అని చెప్పింది. సమ్మర్ సమ్మర్ లో అక్కడ షూట్ చేశాను, అలసిపోతుంది బాగా, డిహైడ్రేషన్ అయిపోతుంది. పాత బస్తీలో కూడా షూట్ చేశామండి, ఓల్డ్ సిటీలో. అక్కడ ఒక పెద్ద మీట్ మార్కెట్ ఒకటి ఉంది,
ఈ మాంసం వల్ల అమ్మే మార్కెట్ అనమాట. అక్కడ మీరు చూస్తుంటారు ఇట్లా ఆ లేడీ గెటప్ వేసుకుని ఒక గెటప్ ఉంది కదండి, ఆ గాగ్రా చోలీ వేసి ఆ పోర్షన్స్ అంతా అక్కడ షూట్ చేసాం, లైవ్ లొకేషన్స్ లో షూట్ చేసాం. షూట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి చాలా మంది హీరోయిన్ వచ్చారని చెప్పి మేము లొకేషన్ లో ఉండేది అలవాటు, యాక్చువల్ గా కవర్ అయి ఉంటది. సార్ హీరోయిన్ ఏ ఊరు సార్, ఏ ఊరు అమ్మాయి అని అడుగుతున్నారు. లేడీ గెటప్ ఒకటి ఉందండి సినిమాలో, మా ట్రైలర్ అండ్ పోస్టర్స్ లో వస్తున్నాయి కదా, అది చేసాం అక్కడ. ఇన్ఫాక్ట్ చేజ్ ఒకటి చేసాం అక్కడ, అక్కడ ఒక రన్నింగ్ చేజ్ ఒకటి చేసాం. ఆ షాప్స్ లో నుంచి బయటకు వచ్చే వాళ్ళు ఏంటి ఒక అమ్మాయి ఎవరినో చేజ్ చేస్తుంది, యాక్చువల్లీ చాలా మంది వచ్చారండి మధ్యలో. అండ్ దెన్ మా ఒక టూ కెమెరాస్ ఉండేవి అప్పటికి, క్రూ చాలా దూరంలో కెమెరా ఉండేది, ఇంకోటి ఫాలో అయ్యేది. సో ఇంకా చూసినప్పటికీ వాళ్ళు రిలాక్స్ అయ్యేవారు. అది కొంచెం ఎక్సైట్. ఒక మూడు రోజులు అక్కడ షూట్ చేసాము. ఓకేనండి. మరి సాంగ్స్ వాటికి ఏమైనా షూటింగ్ కి వేరే ప్లేసెస్ కు వెళ్ళారా, లేకపోతే అవి కూడా ఇంటర్నల్ గా మౌంటైన్స్ లాగా వెళ్తూ ఉంటాయి? సాంగ్స్ యాక్చువల్ గా ప్లేసెస్ డిమాండ్ చేయలేదండి, సాంగ్స్ ఇన్ బిల్ట్ స్క్రిప్ట్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడే చేసాం. యాక్చువల్ గా టూ సాంగ్స్ ఉంటాయి సినిమాలు పిక్చరైజేషన్, వన్ సాంగ్ ఈజ్ ప్రోమోస్ లో వస్తూ ఉంటది. అంటే సెపరేట్ గా పెట్టినట్టుగా కాకుండా ఈ మధ్య చాలా 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 మూవీస్ లో సాంగ్స్ కథతో కలిసి రాకపోతే చాలా బయటికి వెళ్ళిపోతున్నారు కదా, సాంగ్ వచ్చి రెస్ట్ రూమ్ కానీ స్మోకింగ్ కానీ. సో ఫస్ట్ ఆయన చెప్పినప్పుడు ఏమన్నారంటే ఒక టూ అవర్స్ ఎఫ్ఎం, టూ అవర్స్ ఫైవ్ మినిట్స్ మా రన్నింగ్ టైం, మనం స్టార్టింగ్ టు ఫినిష్ వరకు అసలు లేచేటట్టు ఉండకూడదు, ఎక్కడ కావాలో అక్కడ మాత్రం సాంగ్స్ పెడదామని పెట్టామండి. ఒక టూ సాంగ్సే ఉన్నాయి సినిమాలో, అది కూడా జస్ట్ టు ద పాయింట్ ఉండాలని సాంగ్స్ పెట్టాం. అదర్వైజ్ ముందు మెన్షన్ చేసినట్టు మొత్తం సినిమాని ఒక ట్రాక్ లా ఉంటుంది. ఇంట్రోల్ కి బాగా నా ఫేవరెట్ పోర్షన్స్ అంటే ఇంట్రోల్ కి ఒక 20 మినిట్స్ ముందు నుంచి అసలు చాలా బాగుంటుంది. ఐ నాకు చేసినప్పటి నుంచి చాలా ఇది ఎప్పుడు స్క్రీన్ మీద చూస్తాము అన్న ఆ సీన్స్ విన్నప్పటి నుంచి నాకు చాలా వెయిట్ చేస్తున్నాను. తెలుస్తుంది. ఓకే అండి, దీని గురించి మరింత మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. అదిత్ గారు, ఈ ప్రోమోలో మనం చూస్తే కనిపిస్తోంది ఒక లేడీ గెటప్, ఇందాక కూడా మీరు చెప్పారు ఏంటది పరిగెడుతుందని కూడా చెప్తున్నారు ఓల్డ్ సిటీలో. సినిమాలో ఒక లేడీ గెటప్ ఉందండి. ఎలా చేద్దామని ఫస్ట్ మేము వర్కౌట్ చేసినప్పుడు చీర అట్లాంటిది ఏమైనా పెడదాం ఆ గెటప్ అనుకుంటే, ఇంకా ఆల్రెడీ చీర చంద్రముఖి అది కామెడీ కూడా చాలా చేశారు, కొత్తగా ఏమైనా చేద్దాం ఎన్ నెంబర్ ఆఫ్ కాస్ట్యూమ్స్ ట్రై చేసాం. తర్వాత ఈ ట్రైబల్ లుక్ వెళ్దామని చెప్పి లంబాడీ గాగ్రా చోళ ఆ గెటప్ చేసామండి. అదొక క్యారెక్టర్, అదొక చిన్న వేరియేషన్ సినిమాలో. అది ఏంటో నేను ఇప్పుడు చెప్పలేను. చాలామంది అడిగారు ఏమైనా ట్రాన్స్జెండర్ రోలా అది ఏంటి అంటే, చిన్న క్లూ ఏంటంటే ఆ గెటప్లో కూడా బియర్డ్ ఉంటుంది, బియర్డ్ అది ఉంటుంది. అబ్జర్వ్ మీరు జనరల్ గా చూస్తేనే తెలుస్తుంది. చాలా మంది మీరు ఆ పోస్టర్లో ఇప్పుడు వెనకాల వీ హ్యావ్ అ పోస్టర్, దీని మీద మీరు చూస్తే కూడా కంప్లీట్ లేడీ గెటప్ కూడా కాదు. అదేంటనేది మీరు సినిమా చూసేటప్పటికి విల్ గెట్ ఎన్ ఐడియా. ఓకే, రేపు తెలుసుకుంటాను. ఓకేనండి, ఈ స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎలా రెస్పాండ్ అయ్యారు? యాక్చువల్లీ లాస్ట్ మాది మూవీ ఈ వర్షం సాక్షిగా రిలీజ్ అయిపోయింది. నెక్స్ట్ డే తర్వాత రోజు ముకుంద్ పాండేను నేను పిలిచి ఒక కథ అడిగాను. యాక్చువల్గా కథ తీసుకుందాం అనుకున్నాం అనమాట తన దగ్గర నుంచి. కథ చెప్పాడు, నచ్చింది లైన్, బాగా నచ్చింది లైన్ చెప్పాడు. జస్ట్ దీన్ని డెవలప్ చేద్దామని చెప్పి ఒక 6 మంత్స్ దాని మీద కూర్చున్నాం అనమాట. డెవలప్ అయిన తర్వాత ఇతను కథ చెప్పాడు కదా, ఇతనుకు డైరెక్షన్ చేయించుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను అడిగాను. సో అలా అడిగితే ఎస్ సార్ చేస్తానంటే అప్పటి నుంచి కూర్చొని మళ్ళీ ఒక 2 మంత్స్ దాని మీద కూర్చున్నాం అనమాట. నాకు జనరల్గా అలవాటు ఈ 7 ఫిలిమ్స్ ఎప్పుడు నేను వదిలేసి ఏదో కథ తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని చేద్దాం అనేది కాదు, లైన్ డెవలప్ చేసేటప్పుడు కూర్చుంటాం. సో అప్పుడు కూర్చున్న తర్వాత యాక్చువల్గా స్టార్ట్ చేసేప్పుడు మేము కొత్త వాళ్ళతో వెళ్దామని చెప్పేసి ఒక లైన్ తీసుకున్నాం. ఈ లైన్ మొత్తం రెడీ అయిన తర్వాత కొత్త వాళ్ళు పర్ఫామ్ చేయలేరు దీన్ని, కంపల్సరీ మంచి ఆర్టిస్ట్ కావాలని చెప్పి అప్పుడు తమ్ముడు కోసం ఆ కథ ఇది మన తుంగభద్ర ఈ 2 సినిమాలు చూసాం మేము. చూసి కూర్చుని వాంటరీగా అప్పుడు ఎస్ అయితే కరెక్ట్ యాప్ట్ అవుతాడనే ఉద్దేశంతో అప్పుడు వెళ్ళి కథ చెప్పి ఓకే చేయించుకున్నాం. నిజంగానే వర్కౌట్ అయ్యిందండి చాలా చాలా. అసలు నేను ఇంకో విషయం చెప్పాలి, ఏదైతే నమ్మి చేశాము ఈ ప్రాజెక్ట్ నేను స్టార్టింగ్ నుంచి ఎస్ కథ కొత్త వాళ్ళు వెళ్దాం అనుకుని దాని తర్వాత మార్చుకుని 10 టైమ్స్ బెటర్లా అనిపించింది ప్రతి ఒక్క విషయంలో. టీం వర్క్ ఇది చాలా బాగా, ప్రతి ఒక్కరు నీట్గా
పర్ఫామ్ చేయండి. ఇప్పుడు మేము ఇందాక చెప్పుకున్నాం మా కెమెరామెన్ పిఎస్ వినోద్ గారు అసిస్టెంట్ దుర్గాప్రసాద్ అల్టిమేట్గా ఇచ్చాడు పిక్చరైజేషన్. ఇందాక మీరు అడిగినట్లు మ్యూజిక్ డైరెక్టర్ హీరో మొత్తం అంత చాలా ప్యాక్డ్గా వర్కౌట్ అయ్యి అందరూ అంత గట్టిగా పనిచేయడం వల్ల ఇంత మంచి ప్రోడక్ట్ వచ్చిందని. అంటే తమ్ముడు ఉన్నా కూడా ఏ హీరోను ఇంకొకరికి ఇంకోరు 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 అని లేకుండా ప్రతి ఒక్కరి కష్టం వల్ల, ఎందుకంటే హీరో హీరో రోల్ సూపర్ గా చేశాడు, మిగతా వాళ్ళు మిగతా రోల్ సూపర్ గా. ఇన్ఫాక్ట్ అండి మా ఎడిటర్ గురించి చెప్పాలి, రవి అని చెప్పి ఆయన డెబ్యూ అవుతున్నాడు ఈ సినిమాతో, ఆయన ఫస్ట్ ఫిల్మ్. నేను రీసెంట్ గా ప్రసాద్ ల్యాబ్స్ లో ఒక ఫంక్షన్, మా సినిమా ఫంక్షన్ ఉంటే అక్కడ ఒక డబ్బింగ్ ఇంజనీర్ గారు శ్రీనివాస్ గారు ఆయన వచ్చి ఇట్లా మాట్లాడతారు. చెప్పాను సార్ చూసారా అండి ముందు ఆయనతో వర్క్ చేసి, చూసానండి నాకు రోజు పోస్టర్స్ అవి వస్తుంటాయి, మీ ఎడిటర్ నాకు పరిచయం అండి మీ రవి అని ఎడిటర్. అవునా సార్ అంటే ఏంటి సార్ అంటే కాదు సార్ అంత పెద్ద స్టోరీ, తను ఒక 20 ఇయర్స్ ముందు ఇండస్ట్రీకి వచ్చాడు, ఆఫీస్ బాయ్గా పనిచేసేవాడు ఇక్కడ స్టూడియోలో, రోజంతా పనిచేసి రాత్రి నా దగ్గర పని నేర్చుకునేవాడు, రోజుకు 2 గంటలు 3 గంటలే పనిచేసేవాడు, అట్లా చాలా కష్టపడి పైకి వచ్చిన అతను. అండ్ హిజ్ ఇన్ అ వెరీ మేము ముందే చెప్పినట్టు ఇట్లాంటి ఒక థ్రిల్లర్ ఫిల్మ్కి టెక్నీషియన్స్ చాలా ఇంపార్టెంట్, ఎడిటింగ్ కానీ సినిమాటోగ్రఫీ కానీ అండ్ మ్యూజిక్ కానీ అప్టు ద మార్క్, లేకపోతే ఒక బి గ్రేట్ సినిమాలా కనిపిస్తుంది. సో అట్లా సినిమాని క్రిస్ప్గా 2 అవర్స్ కూడా చేసింది తనే అండి, హిజ్ డన్ అ వెరీ గుడ్ జాబ్. మా సినిమా సేమ్ టైం మరీ షార్ట్ చేసేసిన కథ కానీ ఆ ఫీల్ కానీ పోదు, ఎందుకంటే ఆ సీన్ కి సీన్ కి లింక్ అప్ అనేది ఉండదు. సో అది చాలా బాగా చేశారు. అండ్ రవి గారు ఇట్లాంటి టెక్నీషియన్, మా కెమెరామెన్ కానివ్వండి మా ఎడిటర్ కానివ్వండి మా డైరెక్టర్ గారు కానివ్వండి అందరూ చాలా రోజులు వర్క్ చేసి కరెక్ట్ బ్రేక్ కోసం వెయిట్ చేసి, నేను కూడా ఒక ఇది మా 7th ఫిల్మ్ కానీ నేను పెద్ద సూపర్ డూపర్ బంపర్ హిట్ అనేది ఇవ్వలేదు. మై ఫిల్మ్స్ హావ్ డన్ వెల్, పెట్టిన దానికి డబ్బులు వచ్చి ఇంకో సినిమా చేస్తున్నాను అలాగే వెళ్తున్నాను. సో మాకు కూడా చాలా వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ అండి. ఓకేనండి, ఈ సినిమా మొత్తంలో టోటల్ గా అంత సినిమాలో మీరు చేసిన సీన్స్ ఎవరు చేసిన సీన్స్ అనే కానీ మీకు బాగా ఫేవరెట్ సీన్ అంటే ఏం చెప్తారు? నాకు బాగా ఫేవరెట్ సీన్ అంటే యాక్చువల్లీ సినిమాలో ఇంకో హీరో ఉన్నాడండి, ఆ హీరో ఒక కత్తి అన్నమాట. మీరు ట్రైలర్ చూసినప్పుడు మీరు కనిపిస్తుంది ఒక కత్తి వస్తూ ఉంటుంది సినిమాలో. స్టార్టింగ్లో ఒక కత్తికి ఒక చిన్న ట్రావెల్ అది చూపించాం, ఆ కత్తితోనే సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ కత్తికి ఒక మంచి స్టోరీ ఉంది, మంచి క్యారెక్టర్ ఉంది, నా ఫేవరెట్ క్యారెక్టర్ అండ్ నా ఫేవరెట్ సీన్స్ ఆ కత్తి సీన్స్ అనమాట. ఆ సినిమా చూస్తే అర్థం, స్టార్టింగ్లో ఒక పెద్ద సీక్వెన్స్ పెట్టాం ఆ కత్తి కోసం, ఒక కత్తి అనేది ఎలా ట్రావెల్ అవుతుంది ఏంటి, ఒక 15 ఇయర్స్ ఆ కత్తి ఎక్కడ ఉంటుంది ఏం చేసిందని ఒక మంచి వెరీ ఇంట్రెస్టింగ్ చేశారు. అది నా ఫేవరెట్ క్యారెక్టర్ అండ్ మై ఫేవరెట్ సీన్స్. ఓకే, చాలా ఎలా చెప్పారంటే మీరు చేశారు కదా అంటే మీ సీన్ కాకుండా చూసిన తర్వాత మీరు చెప్పిందా లేకపోతే మీరా ఎవరైనా తెలుస్తుంది? కత్తికి మంచి నిజంగా హీరో హీరో లాగా ఒక స్టోరీ ఉంది కానీ తను చెప్పడం గ్రేట్. మీకు మీకు ఏ సీన్ బాగా ఇష్టం అండి? అంటే జనరల్ గా ఇప్పుడు సీన్స్ ఈ పర్టికులర్ సీన్ అనుకున్నప్పుడు ఎమోషనల్గా లాస్ట్ క్లైమాక్స్లో సీన్స్ ఉండే హీరో హీరోయిన్ మధ్యలో, దాంట్లో హీరో అల్టిమేట్గా వర్కౌట్ చేశాడు. దాని తర్వాత కామెడీ సూపర్, బాగా నవ్వేసుకుంటున్నాం అనమాట సినిమాలో. ఈ ఏ సీన్ బాగా ఇష్టం అండి? అంటే ఎమోషనల్గా ఉండేదంటే క్లైమాక్స్, కామెడీ సీన్స్. వెనల్ కిషోర్ ఒక కామెడీ దాంట్లో ఒక మూత సీన్ ఉంటుంది, మూత మీద ఒక సీన్ ఉంది అనమాట, ఒక బాటిల్ మూత, అది మంచి వెనల్ కిషోర్ ఒక చిన్న కామెడీది ఒకటి చేసాం, అంటే సెపరేట్ ట్రాక్ గా కాకుండా సినిమాలో వచ్చినట్టు ఉంటుంది ఒక మూత గురించి ఒక కామెడీ సీన్, అది చాలా బాగుంటుంది. కిషోర్ పెద్ద, అసలు సినిమా ఎట్లా ఉందంటే దానికి ఇంకో డైమెన్షన్ తీసుకొచ్చారు గ్రేట్. మనం ట్రైలర్ లో వచ్చే డైలాగ్ కూడా తను అప్పటికప్పుడు చాలా అంటే చాలా ఇన్స్టింక్టివ్ అండి. అంటే ఇలాంటి సీన్స్ ఇంకేమన్నా ఉన్నాయా అండి అలా ఆయన అలా అప్పటికప్పుడు ఆన్ చేసుకుని చేసిన సీన్స్? చాలా ఉన్నాయండి. మేము యాక్చువల్లీ అక్కడ ఒక కంటెంట్ ఉంటుంది, ఇంకా కిషోర్ రాగానే బ్రదర్ నేను చెప్తాను అండ్ నువ్వు చెప్పు అని ఇంకోటి అయిపోయి డైరెక్టర్ గారు అంటారు అనమాట, నేను ఒకటి రాశాను మీరు ఇద్దరు ఒకటి చేశారు కానీ బాగుంది. అండ్ కామెడీ సీన్స్ లో మాకు ఆ స్కోప్ ఇచ్చారండి. ఆ సేమ్ థింగ్ కిషోర్ తో కొన్ని ఇంపార్టెంట్, కిషోర్ మూలంగా స్టోరీ మూవ్ అయ్యే సీన్స్ ఉన్నాయి, దానికి హౌ ఇట్ వాజ్ ఆన్ స్క్రిప్ట్ హౌ ఇట్ ఇస్ మెన్షన్ అలా తీసుకుంటూ వెళ్ళాము.
చాలా ఇంప్రూవైజేషన్ చేశానండి. సో మనం ఇదొక్కసారి మనం ప్రోమోకి చూద్దాం ట్రైలర్. అజయ్ గారు కనిపిస్తున్నారు, అజయ్ గారు ఎలాంటి రోల్ ప్లే చేశారు? అజయ్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారండి. ఆయన ఒక ఒక విలన్ రోల్ ఒకటి ఉంటుంది. ఆయన ఆయన ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఇంకో క్యారెక్టర్స్ మీరు ఒక బాబా లాంటి ఒక క్యారెక్టర్ చూసారు కదండి. ఆయన యాక్చువల్లీ ఒక డైరెక్టర్, ఆయన ఆయన పేరు జగదీష్. ఆయన ఆయన లక్ష్యం ఒక లెక్క ఉంటుందని చెప్పి నవీన్ చంద్ర సినిమా డైరెక్ట్ చేశారు. లక్ష్మీదేవికో లెక్క ఉంటుందని ఆయన రాజమౌళి గారు అసిస్టెంట్ యాక్చువల్లీ. ఆ క్యారెక్టర్కి చాలా ఎత్తికారండి కొత్త వాళ్ళు, పాత వాళ్ళు ఎస్టాబ్లిష్ యాక్టర్స్ అని ఎత్తికారు. ఆ న్యాచురల్ గెటప్ అది లేకుండా తనకు ఓన్ ఉందన్నమాట. ఆ లుక్ అంతా ఓన్ లుక్, అది చూడగానే అతను రిక్వెస్ట్ చేసి వర్కౌట్ చేసి ఉందని. యాక్చువల్ ఫస్ట్ టైం తను కూడా, మాక్సిమం చాలా మంది ఫస్ట్ టైం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దీంట్లో. వెన్నెల కిషోర్ గారు ఏంటంటే ఏదో మంత్రాలు అది అది. యాక్చువల్ గా ఆ రోజు షూటింగ్ లో సార్ మీరు భోజ్పూర్ లో 7 మూవీస్ చేశారు కదా, లాంగ్వేజ్ గురించి అడిగాడు అనమాట. సో మేము ఇలా ఇలా లాంగ్వేజ్ ఇలా ఉంటుంది అని చెప్తే కట్ చేసి ఒక డైలాగ్ చెప్తున్నాడు. ఏం లాంగ్వేజ్ అంటే బంగినకి తోడినకి బుక్కి కర్ణేకు రా అంటున్నాడు. అది భోజ్పూర్ లో కూడా లేదు, అది అది భోజ్పూర్ కాదు బేల్పూర్ అనుకోండి మీరు, ఇది కొత్త సృష్టించామని చెప్పాడు. ఒక మంత్రం చదివేటట్టు ఒక సీన్ ఉంటుంది, అన్నాడు మంత్రాలు గింత్రాలు ఎందుకు భయ్యా నేను ఒకటి వేస్తాను అనమాట. ప్రతి కామెడీ రైట్ యాక్టర్ అండ్ కామెడియన్ అంతేనండి. వాళ్ళకి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కి వాళ్ళ ఫ్లో కి ఏం కావాలో వాళ్ళు ఇంప్రూవ్ చేయడం చాలా సహజం. ఇంకా ఫైనల్ గా రేపు రిలీజ్ అవబోతుంది కదండి మూవీ, సో ఆడియన్స్ కి ఇంకా ఫ్యాన్స్ కి ఏం చెప్తారు? అక్టోబర్ 21 రేపు సినిమా రాబోతుంది. L7 సినిమా యూజువలీ ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలు ఓల్డ్ వైన్ అండ్ న్యూ బాటిల్ అన్నట్టు ఉంటుంది. మేము చాలా ఒక కొత్త స్క్రిప్ట్ కానీ ఎంటర్టైనింగ్ గా చెప్పాలని ట్రై చేసాం. ఒక పక్క ప్యాక్డ్ ఎంటర్టైనర్, ఒక ఒక జైంట్ విల్ లోనో ఎగ్జిబిషన్ కి వెళ్ళినప్పుడు, ఒక రోలర్ కోస్టర్ లోనో వెళ్తున్నప్పుడు మనకు ఆ థ్రిల్లింగ్ కోసం వెళ్తాం, ఒక 10 మినిట్స్ ఆ థ్రిల్ కోసం వెళ్తాం కదా. అలా ఈ సినిమాకి వస్తే 2 అవర్స్ మీకు థ్రిల్ ఉంటుంది, కడుపు పట్టుకున్న వెంత కామెడీ ఉంది. కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తెలియ చూడాల్సిన సినిమా. పైరేటెడ్ డివిడీస్ చూడొద్దు, థియేటర్లో చూడండి, మా లాంటి ఆర్టిస్ట్ని సపోర్ట్ చేయండి, కంపల్సరీగా చూస్తారనుకుంటా. ఎన్టీవీ ప్రేక్షకులకు అలాగే తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. L7 మూవీతో మా 7వ సినిమాగా మా బ్యానర్లో మీ ముందుకు వస్తున్నాము. రేపే విడుదల కాబోతుంది, మంచి కామెడీ ఉంది, మంచి ఫ్యామిలీతో అందరూ చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్కరూ చూడండి, మమ్మల్ని మా టీంను ఆశీర్వదించండి. ఇంకొక 4 సినిమాలు తీసే విధంగా మీన్స్ మీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాము. సో అలా బ్లెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు స్టూడియో అండ్ ఆల్ ది బెస్ట్ టు ద మూవీ. ఇది రేపు రిలీజ్ అవుతున్న L7 మూవీ గురించి చెప్తున్నారు. సో ఈ మూవీని థియేటర్స్ కు వెళ్లి చూసి కుటుంబ సభ్యులంతా ఎంజాయ్ చేయాలని చెప్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. బాయ్.